నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీ త్వరలో నెరవేర్చబోతున్నామని రాబో జనవరి నుంచి 3000 రూపాయల పింఛన్ ఇవ్వబోతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం వరకవిపూడి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో తోటపల్లిగూడూరు వైసీపీ అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్, వరకవిపూడి గ్రామ సర్పంచ్ ఇసనాక రమేష్ రెడ్డి, ఎంపీపీ స్వర్ణలత తదితరులతో కలిసి మంత్రి కాకాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 11,36,00,000 రూపాయలతో గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో మట్టి రోడ్డు అనేదే లేకుండా చేస్తామని, ఇచ్చిన హామీని నెరవేర్చి చూపామన్నారు. ఒక్క వరకవిపూడి గ్రామానికే 11,00,000 రూపాయలకు పైగా అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టామంటే వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో అవగతమవుతుందని కాకాని అన్నారు. అనంతరం టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన గ్రామస్తులకు పార్టీ కండువా కప్పి మంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ మాజీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి, వైసీపీ నాయకులు సుబ్రహ్మణ్యం గౌడ్, పలువురు అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించి 1,43,00,000 రూపాయల విలువైనటువంటి సిమెంట్ రోడ్లకి, అదేవిధంగా ఇరిగేషన్ పనులకు సంబంధించి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో మనం అనుకున్నట్టుగానే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాడు నేడు గతానికి నేటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే, గతంలో శంకుస్థాపన శిలాఫలకాలు కనపడతాయి తప్ప ప్రారంభోత్సవ శిలాఫలకాలు కనపడవు. ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామానికి సంబంధించి అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సోమిరెడ్డి గారి శంకుస్థాపన శిలాఫలకాలు ఎక్కువగా కనిపిస్తాయి, ప్రారంభోత్సవ శిలాఫలకాలు అరాకొరగా కనిపిస్తాయి. ఈ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా నేను ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఎక్కువగా కనిపిస్తాయి, శంకుస్థాపన శిలాఫలకాలు అరాకొరగా కనిపించేటువంటి పరిస్థితి. అంటే ఏదో కాగితాలు తేవడం, మంజూరు చేసామనడం, ఇవి రాకముందు శంకుస్థాపన చేయడం, ఆర్భాటం చేయడం, వెళ్ళిపోవడం, మరీ ఎన్నికలకు ముందైతే శంకుస్థాపన శిలాఫలకాలు లెక్కలేనన్న శిలాఫలకాలు వేసి వెళ్ళిపోవడం తప్ప ఎక్కడ వాటికి సంబంధించి నిధులు ఇవ్వాలా, పూర్తి చేయాలా, ప్రారంభించాలా, ప్రజలకు అందించాలా అనేటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితి. ఈరోజు దాదాపుగా ఒక్కసారి వరకప్పుడు గ్రామానికి సంబంధించి చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార పార్టీ శాసనసభ్యుడిగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నేను మంత్రిగా, ఈరోజు దాదాపుగా ఒక వరకప్పుడు గ్రామానికి సంబంధించే సిమెంట్ రోడ్లు అయితే ఏమి, సైట్ రైన్లు అయితే ఏమి, లేఅవుట్కి సంబంధించి కానీ 11,36,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకు మాట చెప్తున్నాను అంటే, అనేక సమావేశాల్లో చెప్పాను, సర్వేపల్లి నియోజకవర్గానికి నాకన్నా ముందు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సర్వేపల్లి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత చాలా మంది శాసనసభ్యులు పనిచేశారు. వాళ్ళందరి హయాంలో ఎంత మేర నిధులు తెచ్చారో, వాళ్ళందరి హయాంలో గ్రామాలకు సంబంధించి ఎంత మేర అభివృద్ధి జరిగిందో, నా ఒక్కడ హయాంలో అధికార పార్టీ శాసనసభ్యుడిగా అంత మేర నిధులు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి పనులు చేయడం జరిగింది అని చెప్పి కాలనీకి వెళ్ళాం, గ్రామాల్లో ఉన్నటువంటి వెనకబడినటువంటి బీసీ కాలనీకి వెళ్ళాం, రైతుల దగ్గరకు ఉన్నటువంటి ఇరిగేషన్ కి సంబంధించి 80,00,000తో ప్రారంభించినటువంటి ఆ డ్రైన్ దగ్గర వెళ్ళి మాట్లాడాం. ఎక్కడ వెళ్ళినా సరే ఎన్నికల్లో ఒక మాట చెప్పా, మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పా. ఈరోజు వరకప్పుడు గ్రామానికి సంబంధించి రమేష్ రెడ్డి నేను చెప్పినటువంటి మాటను అన్ని విధాలు సంపూర్ణంగా వాడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది నాకు. గ్రామాల్లో అంతర్గత రోడ్డు వేయిస్తానని చెప్పినా మధ్యాహ్నాలకు వేయించేశాడు, దేవాలయాలకు వేయించేశాడు, బయట ఇంకెక్కడెక్కడ ఉందో అన్ని దగ్గర, చివరికి ఇక్కడ కూడా నేను నా గ్రామంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సచివాలయం చుట్టూ సిమెంట్ రోడ్డు వేసుకోలేకపోయినా మీ గ్రామానికి సంబంధించి సచివాలయం చుట్టూ కూడా ఈరోజు సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. అంటే ఎక్కడ నేను రోడ్లు మట్టి రోడ్లు కనిపించకుండా అని చెప్పి మాట్లాడా రమేష్ రెడ్డి గారు, మట్టి రోడ్డు అనేటువంటిది ఏ ప్రదేశంలో కూడా కనిపించకుండా వరకప్పుడు గ్రామానికి సంబంధించి ఈరోజు రోడ్లు నిర్మించినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. ఈ గ్రామాలకు సంబంధించి చూస్తే సిమెంట్ రోడ్డు సైక్రమాలకే 9,00,00,000 రూపాయలు నిధులు ఇచ్చాం. ఏ ప్రభుత్వంలో కూడా ఏదైనా 20,00,000, 10,00,000 గ్రామానికి నిధులు ఇస్తే ఈ రోజు ఎమ్మెల్యే మా గ్రామానికి 10,00,000 నిధులు ఇచ్చాడు అనే చక్కలు కుదుకునేటువంటి పరిస్థితి అటువంటిది. ఈరోజు ఈ ఒక్క గ్రామానికి సిమెంట్ రోడ్లు డ్రైన్లకు సంబంధించి 9,00,00,000 రూపాయలు నిధులు ఇచ్చామంటే ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తి చేశాం. పూర్తి చేసిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకున్నాం. ఆ తర్వాత అందరు నాయకులతో కలిసి సమీక్ష ఏర్పాటు చేసుకున్నాం.
గడప గడపకి మన ప్రభుత్వంలో మనం చెప్పినటువంటి హామీలే కాకుండా నాయకులు గ్రామాలకు సంబంధించి ఏది అవసరం అని చెప్తే వాటి మీద దృష్టి పెట్టి ఆ పనులు పూర్తి చేయడం పరిశీలించడం చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం నెరవేరిందా లేదా ఒకసారి చూసుకోవడం ఎక్కడన్నా రోడ్డు పట్టుంటే వాటిని సరిదిద్ది గడప గడపలో మన ప్రభుత్వ కార్యక్రమం ఇచ్చినటువంటి హామీ కానీ లేదా గ్రామానికి ఇతర సందర్భాల్లో వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట కానీ ప్రతి మాట నిలబెట్టుకునేటువంటి విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఈరోజు రేపు జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే ఈరోజు రేపు పెంచుకుంటూ పోతాను పెన్షన్ అని చెప్పి జనవరి నెల నుంచి ఈరోజు మనం ఇచ్చేటువంటి 2750 రూపాయల పెన్షన్ కి మరొక 250 రూపాయలు పెంచి 3000 రూపాయల పెన్షన్ అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబం చేతిలో పెట్టబోతున్నాము అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఒకసారి చూస్తే నెలకి 400 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకి 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఒక మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కటేనని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేదవాడు అనేటువంటి వాడు నిద్ర లేస్తే కాయ కష్టం చేసి గ్రామాల్లోకి వస్తే పాపం వెళ్లేటప్పుడు రోడ్డు సరిగా ఉండదు, రోడ్డు సరిగా లేకపోతే పాపం ఏదో చిన్న దెబ్బ తగులుతుంది, మనసుకి చికాకు కలుగుతుంది. ఏ దెబ్బ నిద్ర లేచి సాయంకాలం దాకా కాయ కష్టం చేసి ఇంటికి వస్తే ఈరోజు మనం మరలా ఈరోజు ఈ సమ కనీస వస్తువులు లేకుండా ఇబ్బంది పడుతున్నాం, తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడేటువంటి గ్రామాలు, ఇంటి ముందు పాపం సైకిల్ రైలు లేకపోతే నీళ్లు రోడ్లోకి వదిలితే ఆ పక్కంటే వచ్చి గొడవ చేస్తారు, నా ఇంటి ముందు పెట్టి నీళ్లు వదులుతామని చెప్పి ఎక్కడ వదులుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మరీ ముఖ్యంగా పాపం ఇళ్ల స్థలాలు ఇళ్లకు సంబంధించి దాదాపుగా 1.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టాం. దానిలో భాగంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు నెరవేర్చాం. ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఎన్నడైనా మీరు ఒక్కటి ఆలోచన చేయండి, సుఖల భూముల సమస్య కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి భూముల సమస్య కావచ్చు, రీసర్వే కావచ్చు, ఎవరు దృష్టి పెట్టినటువంటి సందర్భం లేదు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఒకసారి సర్వే చేశారు, సర్వే చేసినప్పుడు అనేక రకాలైనటువంటి లోపాలు జరిగాయి. కారణం ఏమిటి అంటే పాపం ఆ రోజు రైతులు అమాయకంగానో తెలుసో తెలియకో కేవలం ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయం ఏమిటి అంటే ఆ రోజుల్లో రైతు కట్టేటువంటి శిస్తు ఒక్కటే. పాపం ఆ గ్రామాల్లో వాళ్ళు సర్వే చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ భూమి ఎవరిది అంటే కొంతమంది నాది అన్నారు, కొంతమంది పాపం నాది అంటే ఇక్కడ శిస్తు కట్టమంటారేమన్నాను ఇప్పుడే కాబట్టి మనం గమ్ముగా ఉంటే సరిపోతుంది అని చెప్పి ఈ భూమి ఎవరిది అంటే నాది అని చెప్పలేకపోయారు పాపం. కారణం ఏమిటి అంటే శిస్తు కట్టడానికి డబ్బులు లేక శిస్తు కట్టలేక అటువంటి వాళ్ళు 3 చుక్కలు పెట్టి వెళ్ళిపోయారు. ఆ ప్రభుత్వంలో 3 చుక్కలు పెట్టినటువంటి ఆ ప్రభుత్వంలో మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు రైతాంగాన్ని గురించి పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 100 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రీసర్వే చేసి ఈరోజు ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి యాజమాన్య హక్కు పత్రాలు అందించేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా ఆలోచిస్తున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి